ओके सर, मैं 2 मिनट चूदा ना, 2 मिनट्स जॉइन अवुतुन्ना. చూడండి మా ఫుట్బాల్ లెసన్. చూడండి ఫస్ట్ మనం పిక్చర్ గురించి మాట్లాడుకుందాం. పిక్చర్ గురించి మాట్లాడుకుందాం. చూడండి పిక్చర్ లో మీకు ఏం కనపడిస్తుందో చూడండి ఒకసారి. పిల్లలు మేడం. ఇద్దరు పిల్లలు కనపడిస్తున్నారు కదా. ఏ విధంగా ఉన్నారు పిల్లలు? ఏ విధంగా ఉన్నారన్నా? పక్కన ఉన్నారు. వాళ్ళు ఎవరు ఆ పిల్లలు? ఎవరు అసలు? ఉన్నారా? ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? స్టూడెంట్స్ లా ఉన్నారు కదా. స్టూడెంట్స్ లా ఉన్నారు. दो लड़के हैं व छात्र है. देखिए चित्र में क्या दिखाई दे रहा है. चित्र में दो लड़के दिखाई रहे हैं और उनके हाथ में क्या है माँ? फुटबॉल. उनके हाथ में क्या दिखाई दे रहा है? चेतल एंगन बड़ी सुन चपंडी. फुटबॉल में बाल मैडम. बाल मैडम. बाल गन बड़ी सुन दी कदा. ओके वे क्या कर रहे हैं? వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వే క్యా కర్ రహే హై. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు మా? ఏం చేస్తున్నారు వాళ్ళు? మాట్లాడుకుంటున్నారు ఒకరొకరు. అవునా? చూడండి థర్డ్ వన్స్ అండి. ఏక్ దూసరే సే క్యా కహనా చాతే హై. ఒకరితో ఒకరు ఏమి మాట్లాడాలని అనుకుంటున్నారు చెప్పగలుగుతారా? ఏం మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళిద్దరు? ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు చెప్పండి మా. వాళ్ళు కదా ఫుట్బాల్ గురించి ఏ విధంగా ఆడాలి మనము. ఇంకా ఎత్తుకి పై ఎత్తే విధంగా వేరే ఆడి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటా ఉండవచ్చు అని చెప్పవచ్చు కదా. దేఖియే ఉద్దేశ్య దేఖియమా. ఉద్దేశ్య దేఖియే. ఖేల్ హమారే జీవన్ కా అనోఖా అంగ్ హై. ఖేలోన్ సే మనోరంజన్ హోతా హై. మానసిక వ శారీరిక వికాస్ భీ హోతా హై. ఖేలోన్ సే అనుశాసన్ వ నియమోన్ కా పాలన్ కర్నే కీ ప్రేరణా భీ మిల్తీ హై. खेल भावना के साथ साथ सहयोग सहनशीलता नेतृत्व अनुशासन आदि की भावना होती है. चलिए खेल हमारे जीवन में जीवन का खेल अंटे एंटी गेम अनि आट अनि. खेल हमारे जीवन का मा जीवितंलो अनोखा अंग है. मुख्यमैनटुवंटि ओक भागमु पार्ट. మనోరంజన్ హోతా హై. ఆటల వలన మనకు మనోరంజన అనేది లభిస్తుంది. మనోరంజన్ అంటే ఏంటి మా? మనోరంజన్ అంటే ఏంటి? ఇష్టం ఎంటర్టైన్మెంట్ అని. మనోరంజన్ ఎంటర్టైన్మెంట్ అని. ఖేలోన్సే మనోరంజన్ హోతా హై. ఆటల వలన మనకు ఎంటర్టైన్మెంట్ కూడా లభిస్తుంది. మానసిక వ శారీరక వికాస్ భీ హోతా హై. మానసిక అంటే మానసికంగా, శారీరక అంటే శారీరకంగా వికాస్ అభివృద్ధి కూడా ఉంటుంది కదా. మానసికంగా మరియు శారీరకంగా వికాసం అనేది జరుగుతుంది. సౌండ్ వస్తున్నాయనా? మ్యూట్ లో పెట్టుకోండి. మీ దగ్గర మ్యూట్ లో పెట్టుకోండి మా. ఓకే వెరీ గుడ్. ఖేలోన్సే అనుశాసన్ వ నియమోన్ కా పాలన్ కర్నే కీ ప్రేరణా భీ మిల్తీ హై.
खेलों से आटल वन अनुशासन अनुशासन अंटे एंटी अनुशासन अंटे एंटी अनुशासन वा नियमों का अनुशासन अंटे एंटी मा चेप्पंडी విజయం మేడం క్రమశిక్షణ అనుశాసన అంటే క్రమశిక్షణ అని అనుశాసన అంటే క్రమశిక్షణ ఆర్ నియమం కా నియమాల యొక్క పాలన అంటే అనుసరణ క్రమశిక్షణ మరియు నియమ నియమాల యొక్క పాలన కర్నేకి ప్రేరణ భీ మిల్తీ హై చేయడానికి ప్రేరణ కూడా లభిస్తుంది చూడండి ఆటల వలన క్రమశిక్షణ అనేది నియమాల పాలన చేయడం వల్ల కూడా ప్రేరణ అని కూడా మనకు ప్రేరణ కూడా లభిస్తుంది ఖేలోన్సే ఆటల వల్ల క్రమశిక్షణ మరియు నియమాల పాలన కూడా మనము కలిగేటట్టు చేసేటట్టుగా మనకు ప్రేరణ కూడా లభిస్తుంది ఖేల్ మే ఖేల్ భావనకే సాత్ సాత్ ఆటల్లో ఆటల యొక్క భావనలతో పాటు సహయోగ్ అంటే స్నేహము ఒకరితో ఒకరు స్నేహంగా మరి సహాయం చేసుకునే విధంగా మరియు సహనశీలత సహనశీలత అంటే ఏంటి ఓపిక అని సహనశీలత ఓపిక నేతృత్వ నాయకత్వము అంటే లీడర్షిప్ అనుశాసన్ క్రమశిక్షణ ఆదికి భావన హోతీ హై మొదలగునవి అని ఆది అంటే మొదలగున యొక్క భావనలు కూడా మనలో ఏర్పడతాయి చూడండి ఖేల్ కే ఖేల్ మే ఖేల్ భావన కే సాత్ సాత్ ఆటల్లో ఆటలు ఆడేటటువంటి భావనలతో పాటు సహయోగ్ ఒకరితో ఒకరు స్నేహంగా ఉండడము మరియు ఒకరితో ఒకరు సహాయం చేసుకోవడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం మళ్ళీ సహనశీలత ఏదైనా పేషెన్సీ అంటాం కదా పేషెన్సీ కూడా నేతృత్వ అంటే నాయకత్వము అనుశాసన అంటే క్రమశిక్షణ ఇవన్నీ కూడా మనకు ఆటల వలన లభిస్తాయి అని మనకు ఈ ఫుట్బాల్ ఫుట్బాల్ యొక్క లెసన్ ఇచ్చిన కదా మనకు ఫుట్బాల్ యొక్క ఉద్దేశం నాన్న ఈ విధంగా పిల్లల్లో ఈ విధంగా ఓకేనా ఇప్పుడు స్టార్ట్ అయింది క్లాస్ మేడం వాయిస్ కట్ వాయిస్ బ్రేక్ వాయిస్ బ్రేక్ అవుతుందా నాకు అసలు ఇంతవరకు స్క్రీనే కనపడలేదుమా నాకు ఇంతవరకు స్క్రీనే కనపడలే ఇప్పుడు ఓపెన్ అవుతుంది స్క్రీన్ నాకు ఓకేనా చూడండి ఇప్పుడు మా వాయిస్ బ్రేక్ వస్తుందా ఓకేనానాసన్లోకి వెళ్దాం ఫుట్బాల్ అనేది సంస్మరణ చూడండి మనము కథ నాటక్ కవిత ఏకాంకి సంవాద్ అని చెప్పుకున్నాం కదా నేను ఫుట్బాల్ లెసను ఏ విధాకి సంబంధించింది అనేది చెప్పలేదు నాన్న ఏ విధాకి సంబంధించింది ఫుట్బాల్
संस्मरण स्पोर्ट्स में संस्मरण विधा के संबंधी लेसन फुटबॉल फुटबॉल पार्ट किस विधा का पार्ट है अंटे एम चेप्तारु मीरु संस्मरण संस्मरण विधा का पार्ट है संस्मरण अंटेने ज्ञप्ति तेच्चुकोवडम मल्ली मल्ली रिपीटेशन चेसुकोवडम अन्नमाट ये विधंगा एट्ला अनेदी चूद्दाम लेसन लो एमुंदो चूद्दाम नाना फुटबॉल లెసన్ స్టార్ట్ చేస్తున్నానమ్మా పృష్ఠ సంఖ్య 23 పృష్ఠ సంఖ్య 23 మా 23 పృష్ఠ సంఖ్య చూడండి ఫుట్బాల్ ప్రాయ హమారే సభీ స్కూలో మే ఖేలా జాతా హై ఫుట్బాల్ ఫుట్బాల్ అనేటువంటి ఆట ప్రాయ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే హమారే సభీ స్కూలో మే మన యొక్క అన్ని స్కూళ్ళల్లో కూడా ఆటను ఆడుకుంటూ ఖేలా జాతా హై ఆడుతూ ఉంటారు ఫుట్బాల్ మిలా ఔర్ లేకర్ ఖేలే నికల్ గయే ఫుట్బాల్ దొరికింది అనుకోండి మిలా అంటే దొరకడం మన స్కూల్లో మనకు ఫుట్బాల్ దొరికింది అనుకోండి ఏం చేసాము ఔర్ లేకర్ మరియు తీసుకొని లేకర్ అంటే తీసుకొని ఖేలే నికల్ గయే ఆడుకోవడానికి వెళ్ళిపోయే వారిని యోంబి హమ్ లోగ్ వాలీబాల్ తో ఖేల్తే హి ఆయే హై కదా మనము వాలీబాల్ ఆడుకుని వచ్చినాం వాలీబాల్ ఆడుకుంటూనే ఉన్నాం కదమ్మా వాలీబాల్ వస్తుంది కదా వాలీబాల్ ఏ విధంగా ఆడతాం చెప్పండి కాల్తోనే ఆడతామా వాలీబాల్ కూడా వాలీబాల్ కాల్తోనే ఆడతామమ్మా ఫుట్బాల్ లాగానేనా సేమ్ అది కూడా హ్యాండ్స్ కూడా యూస్ చేస్తాం మేడం ఆ చేతులతో ఆడతాం కదా పైకి బాల్ ని మనం పుష్ అప్ చేస్తాం కదా చూడండి చూడండి అమ్మా హమ్ లోగ్ వాలీబాల్ తో ఖేల్తే హి ఆయే హై ఇస్ తరహ ఖేల్తే ఖేల్తే ఫుట్బాల్ మే ఖేల్ని కా షోక్ పైదా హో గయా ఇక్కడ చెప్తున్నాడమ్మా ఒక పిల్లవాడు ఏమని హమ్లోగ్ వాలీబాల్ తో ఖేల్తే హి ఆయే హై మనం అందరము వాలీబాల్ ఆడుతూనే ఉన్నాము ఇస్ తరహ ఈ విధంగా ఖేల్తే ఖేల్తే ఆడుతూ ఆడుతూ ఫుట్బాల్ బి ఫుట్బాల్ కూడా ఖేల్ని కా షోక్ పద హో గయా ఆడుకోవడానికి షోక్ షోక్ అంటే ఇష్టము అని ఇష్టం అనేది ఏర్పడింది ఔర్ ఫుట్బాల్ మేరా ప్రియ ఖేల్ బన్ గయా ఫుట్బాల్ నా యొక్క ప్రియమైన ఆటగా ఏర్పడింది నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టము ఏర్పడింది చూడండి క్యా దిన్ క్యా రాత్ చూడండి సంస్మరణం చెప్పినాము చెప్తున్నారు తన గురించి తను చెప్తున్నాడు అనమాట క్యా దిన్ క్యా రాత్ క్యా క్యా ఖేత్ క్యా మైదాన్ చూడండి క్యా దిన్ పగలు అనేది గాని క్యా రాత్ ఏ రాత్రని గాని క్యా ఖేత్ పొలాలని గాని క్యా మైదాన్ మైదానం అని గాని జబ్ సమయ మిలా మై హూ ఔర్ మేరా ఫుట్బాల్ ఎప్పుడైతే తనకు టైం దొరికిందో నేను మరియు నా ఫుట్బాల్ ఒక రోజు అనేది కాదు ఒక రాత్రని కాదు పొలం అని కాదు మైదానం అని కాదు ఎప్పుడు టైం దొరికితే ఎక్కడ పడితే అక్కడ అన్నమాట నేను మరియు నా ఫుట్బాల్ అంటే నేను ఎప్పుడు కూడా ఫుట్బాల్ తో ఆటలాడేవాడిని అని అర్థం క్యా దిన్ క్యా రాత్ క్యా ఖేత్ క్యా మైదాన్ క్యా దిన్ అంటే పగలు అనుకోకుండా రాత్రి అనుకోకుండా మరియు పొలం అనకుండా మైదానం అనుకోకుండా జబ్ సమయమిలా తనకి ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఏంటంటే ఆ మైహూ ఆర్ మేరా ఫుట్బాల్ నేను మరియు నా యొక్క ఫుట్బాల్ రెండు ఉండేవాళ్ళని అంటే ఎప్పుడు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉండేవాడు అని అర్థమ్మ షురూ షురూ మేతో మై అకేలా హి ఫుట్బాల్ ఖేల్తారహా షురూ షురూ మే అంటే స్టార్టింగ్ అప్పుడు అనమాట షురూ షురూ మే అంటే స్టార్టింగ్ అప్పుడు అని షురూ షురూ మేతో మై అకేలా హి ఫుట్బాల్ ఖేల్తారహా స్టార్టింగ్ లో నేను అకేలా అంటే ఒక్కడినే ఒంటరిగానే అని ఫుట్బాల్ ఖేల్తారహా ఫుట్బాల్ ఆడుకుని ఆడుకుంటూ ఉండేవాడిని తబ్ మేరే లియ ఖిలోనా థా అప్పుడు నాకు ఫుట్బాల్ నా కొరకు ఒక
ఆట వస్తువు మాత్రమే ఖిలోనా అంటే ఆట వస్తువు అని తబ్ వహ మేరేలియే అప్పుడు నాకు ఆ బాల్ ఒక ఆట వస్తువుగానే ఉండేది బాద్మే తరువాత అని బాద్మే అంటే తరువాత మాలూం హువా నాకు తెలిసింది ఏం తెలిసిందంట కి యహతో సబ్కీ చీజ్ హై ఈ ఫుట్బాల్ అందరి యొక్క వస్తువు చీజ్ అంటే వస్తువు అంతవరకు ఆ ఫుట్బాల్ తన ఆట వస్తువుగా భావించినాడు తర్వాత తనకు తెలుసుకున్నాడు ఏమని ఇది ఒక్కడితో కాదు అందరి యొక్క వస్తువు ఇది అనోఖీ చీజ్ హై అనోఖీ అంటే ఒక ఇంపార్టెంట్ అని అనోఖీ అంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ అని అనోఖీ చీజ్ హై ఒక ఇంపార్టెంట్ అయిన వస్తువు అని హా ఫుట్బాల్ సబ్కీ చీజ్ హై హా అంటే అవును అని ఫుట్బాల్ సబ్కీ చీజ్ హై ఫుట్బాల్ అనేది అందరి యొక్క వస్తువు దో టీమే ఖేల్తీ హై చెప్పుకున్నాం కదా మనము ఫస్టే దో టీమే ఖేల్తీ హై రెండు టీములు ఆటను ఆడుతాయి హజారో లోగు దేఖ్తే హై హజారో అంటే వేల కొలది లోగ్ అంటే ప్రజలు దేఖ్తే హై అంటే చూస్తారు వేల కొలది ప్రజలు ఈ ఆటను చూస్తారు రెండు టీములు ఆడతాయి ఈ ఆటను వేల కొలది ప్రజలు చూస్తారు చూడండి నెక్స్ట్ పేరాగ్రాఫ్ మా దూసరా అనుచ్చేద్ ఫుట్బాల్ का खेल अकेले एक आदमी का खेल नहीं है नहीं फुटबॉल का खेल फुटबॉल యొక్క ఆట చూడండి ఫుట్బాల్ యొక్క ఆట అకేలే ఏక్ ఆద్మీ కా ఖేల్ నహీ అకేలే అంటే ఒంటరిగా ఆడేటటువంటి ఒక మనిషి ఆడేటటువంటి ఆట కాదు ఖేల్ నహీ అంటే ఆట కాదు అకేలే అంటే ఒంటరిగా ఏక్ ఆద్మీ ఒక మనిషి ఆడేటటువంటి ఆట కాదు ఏంటి మా ఫుట్బాల్ ఫుట్బాల్ అనే ఆట ఒంటరిగా ఒక మనిషి ఆడేటటువంటి ఆట కాదు వహ టీమ్ కా ఖేల్ హై అది టీమ్ యొక్క ఆట మిల్జుల్ కల్ ఖేల్నా కా ఖేల్ హై కలిసి మెలసి మిల్జుల్ కర్ అంటే కలిసి మెలసి మిల్జుల్ కల్ ఖేల్నే కా ఖేల్ హై మిల్జుల్ కల్ ఖేల్నే కా ఖేల్ హై కలిసి మెలసి ఆడుకునేటటువంటి ఆట యహ తాకత్ ఔర్ సావధాని కా ఖేల్ హై యహ తాకత్ అంటే శక్తి బలం తాకత్ ఔర్ సావధాని సావధాని అంటే ఏంటిమా అలర్ట్ సావధాని అంటే అలర్ట్ అనమాట జాగ్రత్తగా అని సావధాని అంటే జాగ్రత్తగా అలర్ట్ గా అని యహ తాకత్ ఔర్ సావధానిగా ఖేల్ హై ఇది బలానికి మరియు శక్తికి మరియు అలర్ట్ జాగ్రత్తగా ఆడేటటువంటి ఒక ఆట యహ చుస్తీకా ఖేల్ హై చుస్తీ అంటే చురుకుగా అని చురుకుగా ఆడటం అనమాట యహ చుస్తీకా ఖేల్ హై ఇది చురుకుగా ఆడేటటువంటి ఆట యహ నజర్ కా ఖేల్ హై నజర్ అంటే దృష్టి దృష్టి పెట్టి ఆడేటటువంటి ఆట అని నజర్ కా ఖేల్ హై చూడండి ఫుట్బాల్ పర్ నజర్ సాతియోం పర్ నజర్ విపక్షియోం పర్ నజర్ గోల్ పర్ నజర్ చూడండి ఫుట్బాల్ పర్ నజర్ ఫుట్బాల్ అంటే ఆ బాల్ వాళ్ళు టీం ఇతర టీం నుంచి మనకు బాల్ వస్తుంటుంది కదా ఆ బాల్ పైన కూడా దృష్టి నజర్ అంటే దృష్టి ఉంచాలి ఫుట్బాల్ పర్ నజర్ వచ్చేటటువంటి బాల్ పైన దృష్టి ఉంచాలి సాథియోం పర్ నజర్ సాథియోం అంటే ఫ్రెండ్ ఫ్రెండ్స్ తన టీంలో ఉంటారు కదా మన యొక్క టీంలో ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే మనతో పాటు గేమ్ ఆడుతుంటారు కదమ్మా వాళ్ళనమాట సాతియోం పర్ నజర్ మనతో పాటు ఆడేటటువంటి వారి పైన కూడా దృష్టి ఉంచాలి విపక్షియోం పర్ నజర్ విపక్షి అంటే ఎవరు మనకు ఆపోజిట్ టీం మనతో ఆడుతుంటారు కదమ్మా ఆపోజిట్ టీం ఆడుతుంటారు కదా విపక్షియోం పర్ నజర్ వారి పైన కూడా దృష్టి ఉంచాలి గోల్ పర్ నజర్ గోల్ చేయాలి కదా నాన్న గోల్ చేయాలి కదా గోల్ చేస్తేనే కదా మనకు మనకు పాయింట్ అనేది వచ్చేది గెలిచేది మనం గోల్ చేస్తేనే కదా గోల్ పర్ నజర్ గోల్ పర్ నజర్
గోల్ పైన కూడా మనము దృష్టి ఉంచాలి లైన్ ఫర్ నజర్ లైన్ అనేది ఉంటది కదా ఒక ఆట ఆడేటప్పుడు ఆటకు సంబంధించి విధానం ఉంటుంది కదా లైన్స్ అన్ని చేస్తుంటారు కదా ఆ లైన్ పైన కూడా దృష్టి ఉంచాలి సమయ పర్ నజర్ ఇంత సమయానికి ఇంత ఈ టైం కి ఇంత ఆట అని ఉంటది కదా ఈ టైం లోపల ఫినిష్ చేయాలని ఉంటుంది కదా సమయ పర్ నజర్ సమయం పైన కూడా దృష్టి ఉంచాలి అప్నే పర్ నజర్ తన పైన తను కూడా దృష్టి ఉంచుకోవాలి యా ఐసా ఖేల్ హై ఇది ఇటువంటి ఆట జిస్మే ఏక్ కి తాకత్ సబ్ కి తాకత్ హై ఇందులో ఒకరి యొక్క బలము అందరి యొక్క బలము ఔర్ ఏక్ కి కమ్జోరి సబ్ కి కమ్జోరి హై మరియు కమ్జోరి అంటే బలహీనత అని ఏక్ కి కమ్జోరి ఒకరి యొక్క బలహీనత అందరి యొక్క బలహీనత సబ్ కి కమ్జోరి హై అందరి యొక్క బలహీనతగా ఏర్పడుతుంది కదా టీమ్ లో ఒకరు సరిగా ఆడలేదనుకోండి ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఆ టీం అందరి పైన పడుతుంది కదా బాగా దూకుడుగా ఆడుతున్నాడు అనుకోండి విజయము అందరికి కూడా లభిస్తుంది కదా అందుకని ఏక్కి శక్తి సబ్కి శక్తి అవరు ఏక్కి కమ్జోరి సబ్కి కమ్జోరి హై ఒకరి యొక్క బలము అందరి యొక్క బలము ఒకరి యొక్క బలహీనత అందరి యొక్క బలహీనత అటువంటి ఆట ఇది అని చెప్తున్నాను మేడం వాయిస్ వినిపించడం లేదు మేడం నెక్స్ట్ అన్న నేను చెప్పలేదులేమ్మా ఇంకా చెప్పలేదులే నేను స్క్రీన్ పైన చేస్తున్నానమ్మా ఇది ఇప్పుడు వినపడిస్తుందా వినపడిస్తుందా వినిపిస్తుంది మేడం నా దాంట్లో ప్రింటింగ్ పడలేదన్నా నేను అక్కడ నుంచి చదవన్నప్పుడు చదవండి పృష్ఠ సంఖ్య వచ్చేసి 24 పేజ్ నెంబర్ నాకు టెక్స్ట్ బుక్ లో ప్రింట్ సరిగ్గా పడలే నేను చెప్పినప్పుడు చదవండి అమ్మా ఇంతవరకు అర్థమైంది కదా ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సరే నేను చదవన్నప్పుడు ఎవరో ఒకరు చదవండి మా చూడండి ఫుట్బాల్ సచ్చాయితో ఖేల్ హై ఫుట్బాల్ ఒక నిజాయితీతో సచ్చాయి అంటే నిజాయితీ అని ఫుట్బాల్ సచ్చాయికా ఖేల్ హై ఫుట్బాల్ నిజాయితీతో సంబంధించినటువంటి ఒక ఆట గేమ్ యా ప్రేమ్ కా ఖేల్ హై ఇది ప్రేమతో కూడుకున్నటువంటి ఆట తర్వాత చదవండిమా ఇస్మే తర్వాత చదవండి బావ్ రకే వహ్ కిలాడి నహి దో పక్ష హై ఏక్ జితే అక్కడ అమ్మా స్టాప్ జై స్టాప్ జై ఇస్ వహ్ యహ ప్రేమ్ కా ఖేల్ హై అనక చదువు ఇస్మే ఇస్మే జో వైర్ బావ్ రకే వహ్ కిలాడి నహి చూడండి యహా ప్రేమ్ కా ఖేల్ హై ఇది ప్రేమకు సంబంధించింది ఆట కూడా కదా ఇస్ ఖేల్ మే ఖిలాడి కరెక్ట్ అనా నేను చదివింది కరెక్ట్ అనమ్మా ఇస్ ఖేల్ మే వైర్ భావ్ రహేతో ఏమనే అర్థం అంటే ఈ ఆటలో వైర్భావ్ వైర్భావ్ అంటే ద్వేషము పక్షపాతము ఆ విధంగా మనము ఆటలో ఉంచితే ఖిలాడీ నహి తనను ఆటగాడు అని అనరు వైరభావము ఉండకూడదు ద్వేషము వైరభావము అంటే ద్వేషము ఒక టీం అంటే ఒక టీం కి సరిపోదు కదమ్మా ఒక టీం అంటే ఒక టీం కి సరిపోదు కదా ఆ విధంగా వైరభావము ఉండకూడదు అలాగా ఉంటే వా ఖిలాడి నహి హై నహి వా ఖిలాడి నహి అతడు ఆటగాడు అని అనిపించుకోరు ఏక్ జీతేగా ఔర్ దూసరా హారేగా ఏక్ జీతేగా ఔర్ దూసరా హారేగా చూడండి ఒకరు ఇప్పుడు రెండు టీంలు ఉన్నాయన్న రెండు టీంలు గేమ్ ఆడుతున్నాం అంటే దాంట్లో ఆ రెండు టీంలో ఒక టీమే కదా గెలిచేది ఒక టీము ఓడిపోతుంది ఒక టీము గెలుస్తుంది ఏక జీతేగా దూసరా హారేగా
ఒక టీం గెలుస్తుంది ఇంకొక టీము హారేగా అంటే ఓడిపోతుంది జీతన అంటే గెలవడం నాన్న హార్న అంటే ఓడిపోవడం వ్యతిరేక పదాన్ని కూడా వినపడటం లేదా వాయిస్ అందరికి అట్లా ఉందమ్మా చూడండి ఏక జీతేగా ఆరు దూసరా హారేగా ఒకరు గెలిస్తే జీతేగా అంటే గెలవడం నాన్న ఆరు దూసరా అంటే ఇంకొకరు అని దూసరా అంటే ఇంకొకరు అని హారేగా అంటే ఓడిపోతారు ఈస్ నారాజగి తర్వాత చదవండి అమ్మా నారాజగీ యా వైర్ బావ్ కి క్యా బాత్ ఆ వెరీ గుడ్ నానా ఆ ఇస్మే నారాజగీ యా వైర్ బావ్ కరెక్టేనా మేడం ఇస్మే ఆ ఓకే నానా ఇస్మే నారాజగీ అంటే ఏంటి నారాజగీ అంటే ఏంటి నారాజగీ అంటే ఏంటి చూడండి ఒక టీమ్ గెలుస్తుంది ఒక టీమ్ ఓడిపోతుంది కామన్ కదా యాక్చువల్ గా గేమ్ అంటేనే ఒకరు ఓడడం ఒకరు గెలవడం కదా అది దాంట్లో నారాజుకి ఇష్టం లేకపోవడం కి క్యా బాత్ అనే విషయమే ఉండదు ఒకరి మీద ద్వేషం పెంచుకోవడము ఇష్టం లేకపోవడము వారంటే గిట్టుగా గిట్టుబా ఏమంటారమ్మా వాళ్ళంటే గిట్టది అంటాం కదా గిట్టకుండా ఉండటము అలాంటి అలాంటి విషయం అనేది లేదు ఒకరు ఓడిపోతే ఒకరు గెలుస్తారు కాబట్టి టీం అన్నాక ఓడిపోవడం గెలవడం సర్వసాధారణం ఇప్పుడు ఒక టీం ఇప్పుడు గెలవచ్చు ఇప్పుడు నువ్వు గెలవచ్చు తర్వాత ఇంకో టీం నిన్ని ఓడించవచ్చు గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం గెలిచినామని చెప్పేసి అహంకారం ఉండకూడదు ఓడినామని చెప్పేసి బాధ పడి మిత్రుల మీద ద్వేషాన్ని తెచ్చుకోకూడదు అనేది ఇక్కడ మాకు చూడండి ఇస్ బార్ హారేగాతో అగ్లీ బార్ జీతేగా ఇస్ బార్ ఈసారి హారేగాతో నువ్వు ఓడిపోయినట్లయితే అగ్లీ బార్ అంటే ఇంకొకసారి అని జీతేగా గెలుస్తావు ఇత్నేకి తర్వాత చదవన్నా ఇతనేకి తర్వాత చదవండి జీతనేకి కోషిష్ కరో జీతనేకి నామా జీతనేకి కోషిష్ కరో గెలవడానికి నీవు ప్రయత్నము చెయ్యి కోషిష్ అంటే ప్రయత్నించు అని జీతనేకి గెలవడానికి నీవు ప్రయత్నము చెయ్యి విపక్షి అగర్ జీత్తా హై తో ఉస్కే ఖేల్ కో సమజ్ ఔర్ पक्षी अगर जीतता है तो उसके खेल को अनुशर्मा समझो और उसकी उसकी सराहना करो मैडम हाँ ओके माँ उसके खेल को समझो और उसकी सराहना करो चलो विपक्षी अगर जीतता है तो नी टीम की विपक्षी अंटे ఏంటి నీకు నీ టీమ్ కి ఆపోజిట్ టీమ్ అని విపక్షి అంటే నీ టీమ్ కు ఆపోజిట్ టీము ఒకవేళ గెలుస్తాడు అనుకోండి అతను గెలిచినానికి ఉస్కే ఖేల్ కో సమజో తను ఏ విధంగా ఆట ఆడి గెలిచినాడు ఆరు ఉస్కి సరాహనా కరో తను గెలిచినాడు కదా దాన్ని వాళ్ళని అప్రిషియేట్ చెయ్యి అని సరాహనా అంటే అప్రిషియేట్ చెయ్యి అని ఎంకరేజ్మెంట్ చెయ్యి అని అర్థం విపక్షి గెలిచినాడు మా గెలిస్తే తను ఏ విధంగా గెలిచినాడు అనేది మనము ఇంకోసారి ఏం తప్పు చేసినామో ఆ తప్పు చేయకూడదు అనేది అర్థం చేసుకోవాలి తను ఏ విధంగా గెలిచినాడు అనేది మనము ఆ టీమ్ ఆ గేమ్ లో అర్థం చేసుకోవాలి మరియు ఆ టీం గెలిచినందుకు మనము కంగ్రాట్స్ చెప్పాలి సరాహన అప్రిషియేట్ చేయాలి ఎంకరేజ్మెంట్ చెయ్యాలి అప్ని హార్ సేఫీ సీఖో నీవు ఓడిపోయినటువంటి ఆటలో నుంచి కూడా నువ్వు నేర్చుకో అవర్ అప్ని జీత్ గెలుపు నుంచి కూడా నువ్వు నేర్చుకో నేను గెలిచినా అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టేయకూడదు ఇంకా ఇంకా బాగా ఆడాలి నేను ఇంకా బాగా ఆడాలి అనేది ఉండాలి నీ గెలుపు నుంచి కూడా నువ్వు నేర్చుకోవాలి నెక్స్ట్ ఆజ్ తక్ మైనే కిసీ బడీ టీమ్ ని నహీ ఖేలా ఇప్పటి వరకు నేను ఏ పెద్ద టీమ్ లో
ఆడలేదు పర్ ఏక్ దిన్ మై మై పక్కన మ్యూట్ లో పెట్టుకోండి చూడండి మా ఇప్పటి వరకు నేను ఏ పెద్ద టీమ్ లో నేను ఆడలేదు పర్ కానీ ఏక్ దిన్ ఒక రోజు మై అప్నే హీ దేశ్ కి నేను నా దేశం కొరకు ఆడేటువంటి किसी बड़ी टीम में ये दो का पैदा टीम लो जरूर खेलूंगा कच्चितंगा नेनो आड़तानू यही नहीं देखा दू मैं बाहर भी खेलना चाहता हूँ नेनो विदेशालो कोड़ा आड़ालानु कुंटुनानो बाहर अंडे विदेशालो अने बाहर भी खेलना चाहता हूँ नेनो विदेशालो कोड़ा आड़ालानु कुंटुनानो अब नहीं तो कल मेरी इच्छा जरूर पूरी होगी ఇప్పుడు కాకపోతే రేపు కల్ అంటే రేపు మేరీ ఇచ్చ అంటే కోరిక మేరీ ఇచ్చ అంటే నా యొక్క కోరిక జరూర్ పూరి హోగి జరూర్ అంటే ఖచ్చితంగా పూర్తి అవుతుంది పూరి హోగి అంటే పూర్తి అవుతుంది అని సంస్మరణ తన గురించి తను చెప్తున్నాడు అన్నమాట నేను ఒక్కడనే ఆడుకునేవాడిని నాకు ఫుట్బాల్ అంటే ఒక ఆట వస్తువుగా భావించేవాడిని ఆట వస్తువుగా నేను భావించేవాడిని తర్వాత నాకు తెలిసింది ఇది నా ఒక్కడి వస్తువు కాదు అందరి యొక్క వస్తువు ఇది రెండు టీములుగా ఏర్పడి ఆడతారు దీన్ని వేల కొలది ప్రజలు ఈ ఆటను వీక్షిస్తారు నేను కూడా ఏదో ఒక రోజు నా దేశం కొరకు ఆడేటటువంటి పెద్ద టీమ్ లో ఆడతాను ఇంకా ఇదే కాదు విదేశాల్లో కూడా ఆడాలి అని నా కోరిక ఇప్పుడు కాకపోతే రేపైనా కానీ నా కోరిక నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది మా ఓకేనా అర్థమైందమ్మా లెసన్ నెక్స్ట్ ఏం రాస్తారమ్మా నెక్స్ట్ ఎగ్జామ్ ఏం రాస్తారు ఓపెన్ కండి వీడియోలోకి రండిమా ఒకసారి ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం ఏం ఎగ్జామ్ రాద్దాం చెప్పండి ఏం రాస్తారు ఎగ్జామ్ నేను కూడా వీడియోలోకి వస్తా ఉండండిమా ఏం ఎగ్జామ్ రాద్దాం చెప్పండి ఏం ఎగ్జామ్ రాద్దాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎన్ని అయిపోయినాయి ఎగ్జామ్స్ మనవి మేడం ఒకటే మేడం ఫస్ట్ లెసన్ సారాంశం ఒక్కటి రాసినా మేడం సెకండ్ లెసన్ గానే వాళ్ళు చిడియామా yes madam గానవాళ్ళ చిడియాలో రాయండి మా ఓకే మ్యామ్ సారాంశం మేడం సారాంశం రాస్తారా ఏది రాస్తారు చెప్పండి సారాంశం రాస్తాం మేడం సరే నాన్న గానవాళ్ళ చిడియా పాట కా సారాంశ అప్నే శబ్దో మే లిఖియే గానవాళ్ళ చిడియా కా సారాంశ అప్నే శబ్దో మే లిఖియే ఓకేనా అది రాస్తారా ఎప్పుడు క్లాస్ మనకు ఎప్పుడు హిందీ ఎగ్జామ్ అని పెట్టింట జూన్ క్లాస్ లో ఓకేనా ఆ రోజు రాయమ్మా ఓకేనా మరి క్లాస్ ఏం చేద్దామా టైం ఉంది కదా ఓకేనా బాయ్ ఐ లవ్ యూ బాయ్ బాయ్ మేడం